ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాదిరేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవనంలో టీడీపీ ఆవిర్భావం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసేందుకు 9 నెలల్లోనే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అప్పట్లో తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు ఇటీవలే కాలంలో వచ్చిన ప్రాంతీయ పార్టీలు స్వార్థపూరితంగా పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు సూచనలతో లోకేష్ ముందుచూపుతో చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీని బలోపేతం చేసి మరోసారి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేద్దామని పిలుపునిచ్చారు వెనక రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని తీసుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే దేశ రాజకీయాలు కూడా మార్పు చెందినటువంటి సంఘటనను మనం చూసాం ఇంతవరకు ఒకప్పుడు జాతీయ పార్టీలు పెత్తనం చేస్తున్నటువంటి దేశంలో పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ప్రాంతీయ పార్టీలన్నిటినీ కలిపి ఒక నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీల ఎంపీలతో కలిసి దేశంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత అది ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను ఆ విధమైనటువంటి రాజకీయ మార్పులతో తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని చెప్పి మరొక్కసారి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సంపన్న వర్గానికి సంపన్న వర్గాలకు మాత్రమే రాజకీయం పరిమితమై అవుతున్నటువంటి తరుణంలో ఎటువంటి తెలుగుదేశం పార్టీలో సాధారణమైన కార్యకర్త కూడా ఏ పదవైనా చూడొచ్చు అనే విధంగా రాష్ట్ర మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఒక్క రూపాయి డబ్బులు లేకోకుండా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీలో జరిగింది ఇంతవరకు జరగబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు సంపాదించినటువంటి సొమ్మును దాచిపెట్టుకోవడానికో వాళ్ళ కేసులను మాఫీ చేసుకోవడానికో పార్టీలు వాళ్ళ కోసం పుట్టుకొచ్చాయి కానీ ప్రజల కోసం పుట్టుకు రాలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు 39 సంవత్సరాలు పూర్తయి 40వ సంవత్సరం లేకి ఈరోజు అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా మా పార్టీ స్థాపించినటువంటి నాయకుడు చనిపోయి చాలా రోజులైన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఆ నాయకుడిని ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరూ కూడా ఒక్క విమర్శ చేసినటువంటి సందర్భం లేదు చేయబోయే పరిస్థితి లేదంటే ఆ నాయకుడు ఏ విధంగా బతికాడు